ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ XXX విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ www.pranit.com 9959615837 తమిళిసై పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని అన్నారు హరీష్. ఎరుకలు విశ్వ బ్రాహ్మణులకు సీఎం ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే దాన్ని గవర్నర్ దూరం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు హరీష్ రావు. గవర్నర్ గారు నాకు అర్థమే కాదు. అసలు ఎవరికి ఇస్తారు నామినేటెడ్ ఎమ్మెల్సీ? ఎవరైతే చట్టసభల్లోకి గెలిచి రాలేకపోతున్నారో అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి జాతి, ఏ జాతి మీద అయితే ఫోకస్ అవసరం ఉందో అలాంటి దాంట్లకెళ్ళి ఒకరికి అవకాశం ఇస్తే వాళ్ళు మీ యొక్క హక్కుల కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. ఇద్దరికి అవకాశం ఇచ్చింది. ఒకటేమో మన ఎరుకల జాతి, రెండవదేమో మన దాసోజు సేవన్ గారు, వారి కమ్యూనిటీ కూడా ఏంటిది, విశ్వ బ్రాహ్మణులు. జనరల్గా విశ్వ బ్రాహ్మణులు అంటే కంసాలి, వడ్రంగి, గోల్డ్ స్మిత్, ఇలాంటి కంచరి. సో వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఇలా వృత్తులు పోయి చాలా బాధలో ఉన్నారు. అలాంటి విశ్వ బ్రాహ్మణులకు, ఎరకల సమాజానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కానీ ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే గవర్నర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను భ్రష్ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మరి ఈ గవర్నర్ గారు ఎక్కడికి వచ్చారు? వీరు తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలే కదా. మరి మీరు తమిళనాడు పార్టీ, తమిళనాడులో మీ బీజేపీ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండి మిమ్మల్ని నామినేట్